ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రాణాలు పోయినగాని విల్లుగుని చంపంజాల ఈ సైనిక శ్రేణి నేనిని పొలుకు అర్జునునకు చిద్భావమున్ తెలిపి నిద్రాణంబైన కిరీటి మానసము చందన్ నవ్య జాగ్రస్థితిన్ శాణోత్తేజనమందజేసితివి కృష్ణ దేవకీనందన. దేవకీనందనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే మహాభారతానికి కేంద్రబిందువై తన అత్యద్భుత లీలా విభూతిని ధర్మ సంరక్షణ కొరకై వినియోగించినాడు. మహాభారతంలో ప్రతి సన్నివేశాన్ని కూడా ఆ దేవదేవుడు శాసించినాడు. అర్జునుడు విరక్తుడై నేను యుద్ధం చేయలేనని బాణం కింద వేస్తే కూడా ఆయనకు అనంత చైతన్యాన్ని ప్రసాదించి గీతా ప్రబోధం చేసి దుష్ట సంహారం చేశాడు. మహాభారతంలో ప్రతి పాత్రతోనూ కృష్ణ భగవానుడికి ఏదో విధంగా అనుబంధం ఉంది. శకుని పాత్ర ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆ అష్టోత్తర శతనామావళిలో ప్రప్రథమంగానే పేర్కొన్నారు మహర్షులు, శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవసుతో పుణ్యో లీలామానుష విగ్రహ. లీలామానుష విగ్రహుడు కృష్ణ భగవానుడు. ఆ లీలామానుష విగ్రహుని యొక్క తత్వము మహత్వం అంతా కూడా మహాభారతంలో తెలుస్తుంది. శకుని ఒక వైరపాత్ర, దుర్యోధనుని పక్షంలో ఉన్నటువంటి పాత్ర. అయితే శకుని దుర్యోధనునికి అనుకూల శత్రువు, కానీ ఆయన ఎంత దుర్మార్గుడైనా కానీ శ్రీకృష్ణుడు భగవంతుడు అని మనసులో తెలుసు వాడికి. దుర్యోధనుని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు దుర్యోధనునికి అనుకూల శత్రువు కాబట్టి. కురుక్షేత్ర సమరం రేపు ప్రారంభమవుతుంది అనగా ఈ శకుని అంతకుముందు రోజు కృష్ణుణ్ణే స్మరించుకుంటూ ఉన్నాడట మనసులో. ఎందుకంటే కాపాడేవాడు భగవంతుడే, తాను దుర్మార్గాలు చేశాడు, చెడ్డ పనులు చేశాడు, కానీ యుద్ధం వస్తూ ఉంది. ఆయనకు అక్ష విద్యలో తప్ప యుద్ధ విద్యలో ఏ ప్రావీణ్యము లేదు. యుద్ధం ప్రారంభమైనటువంటి అరగంటకే పాండవులు చంపేయించాయన్ని ఈ భయంతో కృష్ణుని స్మరించుకుంటూ ఆయన అంతరంగం ఒక ప్రబోధం చేసింది ఆయనకి. అందరూ నిద్రించిన తరువాత ఎవ్వరూ చూడకుండా వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలు ఆశ్రయించాడట. కృష్ణ నాకు నువ్వు వరం ప్రసాదించాలి స్వామి అన్నాడు. ఏమయ్యా ఇప్పుడు వచ్చావు, ఏ వరం కావాలి నీకు అంటే, 100 మంది కౌరవులని చంపిన తరువాత శకుణ్ణి చంపండి అని అడిగాడు. అది వరం. మరి ఆ వరం తాను ఎలా ఇస్తాడు, తన భక్తులు కదా పాండవులు. ఆ ప్రతిజ్ఞ చేసిన వాడు, శకుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసినవాడు సహదేవుడు. సహదేవుణ్ణి పిలిపించాడు. ఏమయ్యా శకుని, మీకు బావగారే ఇలా వరం అడుగుతున్నారు అంటే, సహదేవుడు ఏమన్నాడు, బావా మమ్మల్ని అడిగి నువ్వు చెప్పడం ఏమిటి, నీవు మాకు దేవదేవుడవు, మేము నీ పాదపద్మను ఆశ్రయించిన దాసులము, మాకు రాజ్యకాంక్ష మాకెందుకు, నువ్వు ఇప్పిస్తేనే రాజ్యం మేము పరిపాలిస్తాం, తప్ప మాకు రాజ్యం ఎందుకు, కాబట్టి నువ్వు ప్రతిజ్ఞలు ఉపసంహరించుకోమన్నా ఉపసంహరించుకుంటావు. అది పాండవుల యొక్క కృష్ణ భక్తి. శకుని దుర్మార్గుడు, వాడు కోరిన వరం పూర్తిగా ఇవ్వకుండా స్వామి కొంత తగ్గించాడు. 100 మంది కౌరవుల్ని చంపిన తర్వాత శకుని చంపమని అడిగాడు. అలా కాకుండా లీలామానుష విగ్రహుడైనటువంటి కృష్ణ భగవానుడు, అయ్యా అలా కాదు, 99 మంది కౌరవుల్ని చంపిన తర్వాత మా సహదేవుణ్ణి చంపుతాడు అని చెప్పాడు. అలా దుర్మార్గుడు కూడా ఆశ్రయించి కలలోనంతను మున్ నిరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బరుడు ఆపత్సమయంబున నిజపదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతరమిచ్చి ఆర్తిహరుడై అటువంటి వరప్రసాదం చేసే దేవదేవుని అందరూ ఆశ్రయించాలి. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. యంత్రమంత్ర క్రియాసిద్ధి రూపా సర్వసుఖాత్మిక సర్వయజ్ఞమయీ మహ్యం ఇందిరిష్టం ప్రయచ్చతు. చక్కగా ఈ ఫాల్గుణ మాసంలో అమ్మవారు లక్ష్మీదేవిని మనం కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో ఇది ఒక విశేషమైనటువంటి స్తుతి. ఇక్కడ అమ్మవారిని ఎలా కీర్తించుకోవాలి అంటే,
సాధారణమైనటువంటి మూర్తిగా భావించుకుంటూ కీర్తిస్తారు సామాన్య జనులందరూ మానవ మూర్తి లాంటి రూపంతో. అలాగే ఇంకా మరికొన్ని రూపాల్లో కూడా తల్లిని భావించుకోవచ్చు. మంత్ర రూపం అనేది చాలా సూక్ష్మమైనటువంటి రూపం. సాధారణంగా మంత్రం అంటే దేవతల్ని ప్రీతి చెందించేటువంటి ఒక సాధనం అని మనం భావించుకుంటుంటాం, కానీ కాదు. మంత్రం అంటే ఆ తల్లి యొక్క, ఆ దేవత యొక్క సూక్ష్మరూపం. విష్ణు మంత్రం విష్ణు సూక్ష్మరూపం, శివమంత్రం శివసూక్ష్మరూపం, లలితాంబికా మంత్రం లలితా సూక్ష్మరూపం, లక్ష్మీ మంత్రం లక్ష్మీ సూక్ష్మరూపం అని కనుక మంత్ర రూపంగా భావించుకోవడం అనేటువంటిది ఒకటి. రెండవది యంత్ర రూపంలో, యంత్రాలు అనేక రకాలు. శ్రీయంత్రం అనేటువంటిది మనకు తెలుసు, శ్రీయంత్రం లోక ప్రసిద్ధమైనటువంటిది కనుక ఎంతో వైజ్ఞానికమైన తత్వంతో కూడుకుని ఉన్నటువంటిది కూడా ఈ శ్రీయంత్రం అన్నమాట. కనుక ఆ యంత్రం కూడా ఆ అమ్మవారి కంటే వేరు కాదు. కనుక లక్ష్మీ యంత్రాన్ని లక్ష్మీ స్వరూపంగానే భావించుకోవాలి. క్రియారూపిణి, మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితమే లక్ష్మీ, కనుక ఆ క్రియలన్నీ కూడా లక్ష్మీదేవి అనేటువంటి భావన. ఇలాగా యంత్రమంత్ర క్రియా సిద్ధి రూప, ఆ క్రియాసిద్ధి తన యొక్క రూపంగా కలిగినటువంటిది, సర్వసుఖాత్మిక, అన్ని రకాలైనటువంటి సుఖాల్ని మనకు అనుగ్రహించేటువంటిది అన్నమాట ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనం పొందలేనటువంటి సుఖం, సుఖం అంటే ఇక్కడ ఆనందం తీసుకోవాలి. ఆనందం నైమిత్తికమైన ఆనందమైనా కావచ్చు, నిర్నిమిత్తమైన ఆనందమైనా కావచ్చు, అంటే ఏదో ఒక కారణం వల్ల కలిగే ఆనందమైనా కావచ్చు, ఏ కారణం లేకుండా పుట్టేటువంటి ఆనందం కూడా కావచ్చు. ఈ ఆనంద స్వరూపిణి అమ్మవారు కనుక అలా భావించుకుంటూ సర్వయజ్ఞమయ్యి, అన్ని రకాల యజ్ఞాలు ఆ తల్లే కనుక అటువంటి యజ్ఞస్వరూపిణి అయినటువంటి ఆ జగజ్జనని మహ్యం, నాకు ఆ ఇందిర, ఇందిరాదేవి సర్వాభీష్టాన్ ప్రయచ్చదు, కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుగాక అని మనం భావించుకోవాలన్నమాట. ఇది ఫాల్గుణంలో మనం చేయదగినటువంటి విధి. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 28వ తేదీ చాంద్రమాన విలంబిరామ సంవత్సర ఉత్తరాయణ శిశిరొట్టువులు ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి మూలా నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి అష్టమి కనుక శివోపాసనానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. ఈరోజు గురువారం కనుక గురు సంబంధమైనటువంటి స్తోత్రాదులను పఠించుకోవచ్చు, కవచాదులను పఠించుకోవచ్చు, అదేవిధంగా గురు జపాదులను కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గురువు యొక్క, అంటే గురువు అంటే బృహస్పతి గ్రహం అన్నమాట, నవగ్రహాలలో ఒక గ్రహం కనుక అలా నవగ్రహాలలో ఒక గ్రహం అయినటువంటి గురుగ్రహం లేదా బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి ఈ స్తోత్రాదులన్నీ కూడా ఉపకరిస్తాయి. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక మనం వచ్చినట్లయితే ఈ నాగులాపురంలో ఉన్నటువంటి శ్రీ వేదనారాయణ స్వామి వారి యొక్క తెప్పోత్సవ సమాప్తి ఈరోజు జరుగుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.